नमस्ते वेलकम टू एसआईटी वन चैनल नेनु मी सुजाता रेड्डी मेडचल नियोजकवर्गंलोनी फिजातिगुड मुनिसिपल कॉर्पोरेशनलोनी प्रधान अंशालु चूद्दाम आयन वच्चाडा नेनु रानु పాత్రికేయులను అవమానించిన మల్లన్న డైరీ ఆవిష్కరణను ఉద్దేశపూర్వకంగానే హాజరు కాని మంత్రి మల్లారెడ్డి ఇక ఈ న్యూస్ ఏదైతే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు డైరీ ఆవిష్కరణ అనేది స్వయాన మంత్రి మల్లారెడ్డి అలాగే ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి సమక్షంలోని తేదీని వారే నిర్ణయించి ఈ తేదీన ఆవిష్కరణ పెట్టండి అనని వాళ్ళ సమక్షంలోనే ఈ తేదీని కూడా నిర్ణయించడం జరిగింది నిన్న ఏదైతే మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మరి రేవంత్ రెడ్డి వచ్చారనే ఒక కారణంతో మంత్రి మల్లారెడ్డి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే పాలకవర్గం జంట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఇక్కడ కార్పొరేషన్ వరకు వచ్చి కూడా మరి మంత్రి కావచ్చు అలాగే మేయర్లు కావచ్చు డిప్యూటీ మేయర్లు కావచ్చు అలాగే కార్పొరేటర్లు కావచ్చు ఈ డైరీ ఆవిష్కరణ అనేది వెళ్ళకపోవడం ఎవరైతే ఈ మీడియా వాళ్ళని అవమానించి కించపరిచే విధంగా కావాలనే ఇది చేసినట్టుగానే ఉంది అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జంట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కార్పొరేటర్ హాజరు కాలేదు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే ఏదైనా పార్టీ కావచ్చు పార్టీలో పోటీలు ఉండవచ్చు కానీ మరి మంత్రి అయ్యి ఉండి ప్రతిపక్ష నాయకుడు వస్తే నేను రాననే ధోరణిలో ఉండి ఇలా వ్యవహరించడం మీ హోదాకు తగన అని చెప్పేసి ఇది పీపుల్స్ న్యూస్లో కూడా ప్రచురించడం జరిగింది. మరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరొక వార్తాపత్రికలో మల్లన్న మీకు ఇది తగునా, ప్రతిపక్ష నాయకుడు వస్తే మంత్రి రానడం సబబేనా, డైరీ ఆవిష్కరణకు దూరంగా ఉండి కించపరిచిన మంత్రి మల్లారెడ్డి. ఇంకా ఇది వచ్చేసి విజయనాంధ్రాలో వచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ జర్నలిస్టును కించపరిచే విధంగా చేయడం మంత్రి మల్లన్నానికి ఇది తగునా అని చర్చించుకుంటున్నారు. ఇంకా గురువారం ఏదైతే నిన్న మేడిపల్లి ప్రెస్ క్లబ్ నూతన డైరీ ఆవిష్కరణకి మరి వస్తానని కూడా మంత్రి స్వయంగా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలాగే మేయర్ జక్క వెంకటరెడ్డి సమక్షంలోనే తేదీని కూడా నిర్ణయించడం జరిగింది. వాళ్ళు అంగీకారం మేరకే మరి ఆ తేదీని కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక పార్టీలో సేమ్ ఇదే విధంగా పార్టీలో పోటీలు ఉండొచ్చు కానీ మంత్రి అయ్యి ప్రతిపక్ష నాయకుడు వస్తే నేను రాననే ధోరణిలో వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే ఇదేమి కొత్తేమి కాదు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పీడిఎఫ్ పేపర్లు యూట్యూబ్ ఛానల్స్ మరి ఆ విధంగా ఈ విధంగానని పాత్రికేయ మిత్రులను ఎప్పుడు ఏదో ఒక విధంగా ఎవరొకరు కించపరుస్తూనే ఉన్నారు. మరి అదే విధంగా కూడా స్వయాన కొన్ని అంటే సోషల్ మీడియాలో ఇంతకు ముందు కూడా వైరల్ అయిన వీడియో ఏదో చిన్న చిన్న లోగోలు పట్టుకొని మైకులు పట్టుకొని బెదిరిస్తారని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళ మీద కూడా ఒక విమర్శ మంత్రి మల్లారెడ్డి. అంటే ఆయన ఒక మంత్రి పదవిలో ఉండి ఈ రోజున సోషల్ మీడియా అనేది ఏ విధంగా మరి ప్రభావితం చేస్తుంది, ఏదైనా ఒక అంశం మీద అనేది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో మరి మీడియా వారిని ఈ విధంగా కించపరిచే విధంగానే ఉంది. ఇప్పటికైనా సరే ఈ ధోరణి మారుకొని మరి ఏదైతే మీడియా మిత్రులు అనేది ప్రజా సంక్షేమం కోసం ప్రజల క్షేమం కోసం మరి అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మరి ఏదైనా సరే ఒక విషయాన్ని తెలియజేయడంలో ఎప్పుడు కూడా పాత్రికేయ మిత్రులు ముందే ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మీడియా అనేది వ్యక్తిగతంగా ఎవరి మీదైనా అభిమానం ఉంటే ఆ పర్సన్ ఆ వ్యక్తిగతంగా చూసుకోలే తప్ప మరి మీడియా వరకు వచ్చేసరికి వృత్తి ధర్మంలో భాగంగా మరి ప్రతిపక్షమా అధికార పార్టీనా లేకపోతే ఎవరైనా మంత్రినా ఎమ్మెల్యేని ఎవరైనా సరే అందరూ మీడియా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే. ఒకరి కోసం ఒకరిని వదులుకునే అంటే ఇది చిన్నపిల్లల మెంటాలిటీగా ఉంది. మంత్రి మల్లారెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆ మీడియా మిత్రులందరినీ కలుపుకుంటూ పోతూ మరి అందరికీ సహాయ సహకారాలు అందించలే తప్ప ఆ రాజకీయ నాయకుడు వస్తే మేము రాము, ఈ నాయకుడు వస్తే మేము రాము అని చెప్పేసి ఇలాంటిది సమంజసం కాదు అని చెప్పేసి విధంగా కూడా విజయనాంధ్ర కావచ్చు అలాగే పీపుల్ న్యూస్లో కానీ ప్రచురితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐటి వన్ ఛానల్. నేను మీ సుజాతారెడ్డి.